నివేదిక బహిర్గతం చేయకుండా ఫిట్మెంట్పై బేరాలేంటి కమిషన్ ఇచ్చిన స్కేల్స్ చూస్తేనే మనకు ఎంత శాతం ఫిట్మెంట్ లాభదాయకమో చెప్పగలం నాలుగైదు శాతం ఫిట్మెంట్కి ఒకే స్టేజ్ వస్తూ ఉంటుంది ఉదాహరణకు ఇరవై తొమ్మిది శాతం ఇచ్చినా ముప్పై మూడు శాతం ఇచ్చినా కూడా ఒకే స్టేజ్ ఉండవచ్చు ముప్పై నాలుగు శాతం ఇస్తే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళవచ్చు ఇప్పటి వరకు పిఆర్సీ నివేదికలో ఏముందో ఎవరికీ తెలీదు చర్చలకు వెళ్ళిన నాయకులైనా చూసి చర్చలకు వెళుతున్నారో లేదో అర్థం కావడం లేదు ఏం తెలుసుకోవాలండి ఇలాంటి కఠిన సమయంలో కూడా ఉద్యోగుల హక్కుల కోసం వారికి రావాల్సిన ఆర్థిక ఆర్థికేతర అంశాల కోసం మిగతా సంఘాలతో పనిచేయకుండా బయట ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇంకేం తెలుసుకోవాలి ఎలా ఎక్కడ తెలుసుకోవాలి కలుసుకోవాలని ఆయన అసలు ఉద్యోగులకు ఎన్ని సంఘాలు ఎందుకు సరే పెట్టుకు వచ్చాక ఇప్పుడు ఎందుకు మన ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఒకే తాటిపై కలిసి పనిచేయరు వీళ్ళకి ఏం బాధ్యత ఉంది అసలు ఐకమత్యమే మహాబలమని తెలుసుకోవలేని తెలుసుకోలేని నాయకులు వాళ్ళ స్వార్థాలకు తప్ప ఉద్యోగుల ప్రయోజనాలు పట్టని వారి కోసం ఏం తెలుసుకోవాలి మేము ఇకనైనా భజనమాని అందరితో కలిసి పనిచేయమని మన ప్రభుత్వ పెద్దలకే చెప్పండి లేదా రెండు వేల ఇరవై నాలుగు సెంట్రల్ పిఆర్సి అవుతుంది సంగతి మర్చి ఎవరికి వారే యమున తీరే యాజ్ పర్ టీఎస్ స్టేజ్ బెనిఫిట్స్ ఇరవై తొమ్మిది ముప్పై రెండు సేమ్ ఎట్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఉద్యోగులు ఒక పీఆర్సీ నష్టపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇక యూనియన్లు అనవసరం బానిసత్వానికి అలవాటు పడదాం మన ప్రభుత్వం పెద్దలు విధిల్చే మెతుకులు కాదు కదా పీఆర్సీ ధరలు పెరుగుదలను సర్దుబాటు మాత్రమే అధికారిక సమావేశం కాదు వారి డ్యామేజ్ కంట్రోల్ కోసం పడుతున్న తాపత్రయం తప్ప మరొకటి కాదు అంతా డ్రామాని వ్యవస్థ నడిచే తీరు అర్థమైన వారందరికీ తెలుసు సంఘాలన్నీ లేకుండా చర్చల పిఆర్సీ నివేదిక బయట పడకుండా మంచినీళ్ళే దక్కకుండా చేస్తే అన్నమని అరవడు కదా నీళ్లు అనే అరుస్తాడు కాబట్టి జీతం కాడ మెలుక పెడితే పీఆర్సీ అని అరవడు ఏపీలో మాత్రమే జీతాలు ఇస్తున్నట్లు మిగతా రాష్ట్రాలలో జీతాలు ఇవ్వనట్లు మాట్లాడుతున్నారు మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు ఇంకా ఐదేళ్లు కార్యదర్శి గారికి ఎనిమిదేళ్ళు సర్వీస్ ఉన్నది మరో నాలుగు నెలల్లో రిటైర్డ్ అవుతున్నది ప్రస్తుత ఎన్జిఓ అధ్యక్షుడు బండి గారు వారికి ఏదైనా ఆలోచన ఉండొచ్చు లేకపోవచ్చు కనీసం పోరాటాలు చేయనవసరం లేదు ఒకటికి రెండు సార్లు అడగమంటున్నాం దాంట్లో తిట్టడం ఏముంది యూనియన్లోనే మరి ఎందుకు పెట్టుకోవాలి మేము రెండు వేల పద్దెనిమిది జీతాలతో బతుకుతున్న ఏకైక జీవి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్ రెండు వేల ఇరవై ఒకటి చెల్లింపు చేశాం రెండు వేల పద్దెనిమిది జీవితాలను అనుభవిస్తున్న నీచమైన జీవి హౌస్ రెంట్ రెండు వేల ఇరవై ఒకటికి కడుతున్నాం చెల్లింపు చేస్తున్నారు గౌట్ మరి ఎవరికి ప్రశ్నించాలి మా తరపున ఉన్న ప్రతినిధులక లేక ప్రభుత్వానిక ఈ నెలాఖరుకు పీఆర్సీ సమస్య పరిష్కరిస్తాం సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల చర్చలు ముగిశాయి అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు జగన్ సీఎం అయ్యాక ఉద్యోగుల ప్రాధాన్యం పెరిగిందని ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని చెప్పారు అడగకముందే జగన్ ప్రభుత్వం మధ్యంతరబృతి ప్రకటించిందని గుర్తు చేశారు ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని వివరించారు ఈ నెలాఖరుకు పీఆర్సీతో సహా సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదని సజ్జల స్పష్టం చేశారు సో చూడాలి మరి ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఈ సజ్జల మాటలకు అర్థమేంటి దానికి ముగింపు ఎక్కడొస్తుందో వెయిట్ చేయాల్సిందే